हाय फ्रेंड्स, वेलकम बैक टू ममता लक्ष्मी चैनल। मन क्रिस्पी चिकन चीज़ बॉल्स एला रेडी चेसुकोवाली वीडियो चूद्दामा। चाला एमीगा मनम चीज़ बॉल्स रेडी चेसुकोवच्चु, चाला ईजीगा क्विक मनम चीज़ बॉल्स रेडी चेसुकोवाली। इप्पुडु ई वीडियो चूद्दामा। सो इप्पुडु मन चीज़ बॉल्स మీకు ఒక్కసారి ముందుగా చూపిస్తున్నాను, చూడండి ఎంత మెల్టింగ్గా ఉన్నాయో, క్రిస్పీగా బయట నుండి లోన మంచి జ్యూసీగా మనం ఈ చికెన్ చీజ్ బాల్స్ మనం రెడీ చేసుకుందాం। చాలా యమ్మీగా ఉన్నాయి, టేస్ట్ అయితే సూపర్గా ఉంది। దీనికోసం ముందుగా నేను బోన్లెస్ చికెన్ తీసుకుంటున్నాను, 1 కేజీ చాపర్లో యాడ్ చేసుకుంటున్నాను। మిక్సీ జార్లో అయినా కూడా మనం సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు। ఇప్పుడు ఇందులో ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకొని యాడ్ చేసుకోండి, అలాగే 2 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకోండి, రఫ్ గా చాప్ చేసుకున్న కొత్తిమీర, వీటితో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, అలాగే రోస్టెడ్ జీరా పౌడర్ 1½ టీ స్పూన్, బ్లాక్ పెప్పర్ 1/2 టీ స్పూన్ క్రష్ చేయండి, అలాగే ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్। ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, టేస్ట్కి సరిపడిన సాల్ట్, ఇప్పుడు మూత పెట్టుకొని ఇవన్నీ కూడా ఫైన్గా బ్లెండ్ చేసుకుందాం। ఇలా మనం ఫైన్గా బ్లెండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి బ్లేడ్ తీసుకొని మిక్స్ చేసుకున్నాక బ్రెడ్ క్రమ్స్ 2 టేబుల్ స్పూన్స్, అలాగే మొజరెల్లా చీజ్ 1 కప్ యాడ్ చేసుకొని అన్నీ కూడా ఈవెన్గా మిక్స్ చేసుకుందాం। ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకొని నీట్గా ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోండి। మన చీజ్ బ్రెడ్ క్రమ్స్ 2 కూడా బాగా కోట్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోండి। ఇలా మిక్స్ చేసుకున్నాక చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోండి। చూసారా, ఇలాగా మనం బాల్స్ లా రెడీ చేసుకోండి। మీకు నచ్చిన షేప్స్ లో మరి చేసుకోవచ్చు, బాల్స్ చీజ్ బాల్స్ కదా, అందుకని నేను బాల్స్ రెడీ చేసుకున్నాను। బైండింగ్ కోసం 1 స్పూన్ మైదా, 1/2 టీ స్పూన్ కార్న్ ఫ్లవర్, కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్, అలాగే ఆరిగానో 1/2 టీ స్పూన్, కొంచెం వీటితో పాటు రెడ్ చిల్లీ పౌడర్ 1/2 టీ స్పూన్, అలాగే చాట్ మసాలా, కొంచెం సాల్ట్, ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా మిక్స్ చేసుకుందాం। ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాం కదా ఇంగ్రీడియన్స్, ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న బాల్స్ని మనం రెడీ చేసుకున్న ఈ వాటర్లో బ్యాటర్లో యాడ్ చేసుకోండి। ఇప్పుడు ఒకసారి కోట్ చేసుకొని ఈ బాల్స్ని బ్రెడ్ క్రమ్స్ తీసుకోండి, బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసుకోండి। ఇలా చేయడం వల్ల మనకి క్రిస్పీగా వస్తాయి మన చీజ్ బాల్స్, చూసారా। ఇలాగా మన దగ్గర ఉన్న బాల్స్ అన్నీ కూడా రెడీ చేసుకుందాం। మన చికెన్ చీజ్ బాల్స్ అన్నీ కూడా కోటింగ్ అయిపోయాయి కదా, అలాగే బ్రెడ్ క్రమ్స్లో కూడా రోల్ చేసుకొని మనం కోట్ చేసుకున్నాం కదా। ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పెట్టుకొని ఇలా కోట్ చేసుకున్న బాల్స్ని ఆయిల్లో యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు డీప్ ఫ్రై చేసుకుందాం।
వేసిన వెంటనే మూసేయకండి. ఒక 5 నిమిషాల తర్వాత మూసేస్తే మీకు ఇలా రెడ్ రెడ్ కలర్లో క్రిస్పీగా ఫ్రై అవుతాయి, మన చీజ్ అంతా కూడా మెల్ట్ అవుతుంది. మీకు కనిపిస్తుందా ఇలా మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే మన వేడి వేడి చికెన్ క్రిస్పీ చీజ్ బాల్స్ రెడీ. పైనుండి నేను మధురల చీజ్తో కొంచెం తురుముకుంటున్నాను, అలాగే కొంచెం పుదీనా గార్నిషింగ్ కోసం. మీరు కావాలి అంటే చాట్ మసాలా కూడా స్ప్రింకిల్ చేసుకోవచ్చు, ఇంకా చెట్పటాగా కావాలంటే. అంతే యమ్మీ యమ్మీ చికెన్ చీజ్ బాల్స్ రెడీ. చూసారా ఎంత జ్యూసీగా మన చీజ్ అన్నీ కూడా మెల్ట్ అవి, చాలా క్రిస్పీ జ్యూసీ చికెన్ చీజ్ బాల్స్ రెడీ అయిపోయాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. స్టే హోమ్, స్టే సేఫ్, బాయ్, టేక్ కేర్.